Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధూళిపాళ అరెస్ట్ పై చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు శాపంగా పరిణమించాయి. ఆయన జగన్పై విమర్శలు చేసిన 4 వేళ్లు చంద్రబాబు వైపే చూపేలా ఉన్నాయి. నిజానికి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబు. తనకు తానుగా సీఈఓగా ప్రకటించుకున్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. చక్కెర ఫ్యాక్టరీలు, డైరీలు మూతపడ్డాయి. ప్రైవేటీకరణతోనే అభివృద్ధి అన్న నినాదంతోనే చంద్రబాబు గతంలో పనిచేశారు. ఇక డైరీల విషయానికి వస్తే చంద్రబాబు తన సొంత సంస్థ హెరిటేజ్ కోసం అనేక డైరీలను ముంచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు, ఒంగోలు ఇలా ఒకటేంటి హెరిటేజ్ దెబ్బకు అనేక డైరీలు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో డైరీలు మూతపడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక సంగం డైరీ విషయానికి వస్తే తొలి నుంచి ధూళిపాళ నరేంద్ర కుటుంబం చైర్మన్గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా సంగం డైరీని దెబ్బతీయాలని చంద్రబాబు చూశారన్న విమర్శలున్నాయి. సంగం డైరీ పాలక వర్గం నుంచి తప్పుకోవాలని చంద్రబాబు ధూళిపాళ నరేంద్రపై ఒత్తిడి తెచ్చారంటారు. అయితే తమ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న సంగం డైరీ చైర్మన్ పదవిని వదులుకోవడానికి నరేంద్ర సిద్ధపడలేదు. అందుకనే చంద్రబాబు ధూళిపాళ నరేంద్రకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించలేదంటారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్రకు ప్రభుత్వంలో ఏ పదవి దక్కకపోవడానికి సంగం డైరీ ఏ కారణమన్నది పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ డైరీపై ఉన్న మక్కువ కారణంగా నరేంద్ర చంద్రబాబు డైరీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోలేదంటారు. ఇప్పుడు చంద్రబాబు జగన్ను సహకార వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని, అమూల్ను తెచ్చి రాష్ట్ర డైరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు చేసినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. ఆయన విధానాలే ఆయన విమర్శలకు చెక్ పెడుతున్నాయి.